लाइट्स ऑन, स्टार्ट साउंड, कैमरा, क्लैप, एक्शन। ओम नमो वेंकटेशाय, वेलकम टू केआरआर क्लासरूम। జనరల్గా ఫ్లాష్ బ్యాక్లో కొన్ని కథలు చెప్తాం. ఆలోచిస్తున్న వాడికి అంతకుముందు పర్ణశాలి ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఆ లిబర్టీ తీసుకుని తను ఉన్న ఏరియాలో గబుక్కున రామాయణ కాలాన్ని ముందుకు తీసుకొచ్చాం, కళ్ళ ముందు జరిగినట్టు. అంటే ఫ్లాష్ బ్యాక్ని ఫ్లాష్ ఫార్వర్డ్ తీసుకొచ్చాం. అప్పుడే జరిగితే ఎలా ఉంటుంది? సీతకి బంగారు లేడీ కనపడటం, ఆ కనపడబట్టే రాముడిని వెళ్ళి బంగారు లేడీ తెమ్మని అడగటం, లక్ష్మణుడు కూడా వెళ్ళటం, అందుకే రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఫ్లాష్ ఫార్వర్డ్గా చేపించి హీ ట్రైస్ టు స్టాప్ ఇట్, అది జరగకుండా అది మాయలేడు మాయలేడు అని చెబుతున్నా కూడా రాముడు వెళ్ళిపోతూ ఉంటాడు. రాముడు తనలో వెళ్ళిపోవటం ఇవన్నీ బాగా డ్రామటైజ్ చేయబట్టి కళ్ళ ముందు ఒక్కసారి మొత్తం అతను గుర్తుకొచ్చి అంతారామం అని పాడటానికి ఈ గోపన్నకి రాముడి మీద రామాయణం మీద అటాచ్మెంట్ పెరిగినట్టు, అక్కడి నుంచి ఆ ఎమోషన్లో అంతా రామమయం అని పాట చిలకలన్నీ ఎగిరిపోతే శ్రీరామ శ్రీరామని ఫార్మ్ అవటం, ప్రతి చెట్టు మీద రామరామని కనపడటం, ముగ్గులన్నీ రామరామని కనపడటం, ఆఖరికి తహసీల్దార్గా ఉన్న గోపన్నకి సంతకాలు పెట్టినప్పుడు ఆ సీన్లో కూడా సంతకం కూడా శ్రీరామని పెడతాడు. ఆడియన్స్కి ఏంటంటే ఇతను ఏం ఆలోచిస్తున్నా రాముడే గుర్తుకు వస్తున్నాడు అన్నంత స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వకపోతే రాముడు కేవలం డబ్బుతో రాముడు గుడి కట్టించాడు అని చెప్పేస్తే సరిపోయేది కదన్నమాట. అసలు ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే అన్నమయ్య తర్వాత వచ్చే సినిమా, పదేళ్ళ తర్వాత వచ్చినా కూడా ఇంకో భక్తుడి సినిమా రామదాసు. అన్నమయ్యకి క్లైమాక్స్ హైలైట్ అని వచ్చింది. ఇందులో ఏదో ఒక ఐటము హైలైట్ ఐటమ్గా ఉండాలి అనే ఆలోచన స్టార్ట్ అయ్యి ఇంతకన్నా అద్భుతం ఏదో జరగాలి అనే ఆలోచన వచ్చి మన ఊళ్ళల్లో ఎవరైనా గుడి కట్టిస్తే మనం చూస్తానికి వెళితే చాలా అద్భుతంగా ఉందండి గుడి, ఎలా కట్టించారు ఏంటి అంటే ఇందులో ఉన్న మాదేం లేదు దేవుడే కట్టించాడు, దేవుడే దగ్గరుండి కట్టించుకున్నాడు అంటాం మామూలుగా. సో ఆ ఒక్క పాయింట్ని ఆధారం చేసుకుని దేవుడే తన గుడి కట్టించే ప్రాసెస్ని నేల మీదకి వచ్చి చూస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందన్నమాట. సిరికి చెప్పడు శంఖ చక్రయుగము ఛేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతి వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిళ్ళము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి రామ 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 రామ
దేవుడు నేల మీదకి వస్తే టోటల్ ప్రకృతి ఎలా చేంజ్ అవుతుందనే ఐడియా రాగానే అది ఇంటర్వల్ పాయింట్గా చేసుకుంటే క్లైమాక్స్ కన్నా పవర్ఫుల్గా ఉంటుందని డిసైడ్ చేసుకుని ఆ ఐటెం అందులో పెట్టబట్టి సినిమాలో అదొక హైలైట్ ఐటెంగా నిలబడింది. ఇలా భక్తుల చరిత్రలు తీసేటప్పుడు డ్రమటైజేషన్ కోసం దేవుడి మహిమ కూడా వాడుకోబట్టే రామదాసు అంత సక్సెస్ఫుల్ సినిమా అయింది. అంతేకాకుండా వాడు భద్రాద్రి టెంపుల్లో ఎక్కడో పెట్టకుండా రామదాసు విగ్రహం కూడా టెంపుల్లోనే వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ విగ్రహం చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చి క్లైమాక్స్లో కూడా ఇంకా రామదాసు ఆత్మ అక్కడే ఆ కొండ మీదే ఆ గుడి చుట్టూ తిరుగుతుందని ఎస్టాబ్లిష్ చేసి దాంతో శుభం మంగళం పాటతో ఎండ్ చేసాం అన్నమాట. రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాదీష్టదాయ మలిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం.